హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు నమస్తే మ్యామ్ నమస్తే నవీన మ్యామ్ చాలా వరకు లవ్ మ్యారేజెస్ ఎక్కువైపోతున్నాయి చాలా ఇష్టపడి అంటే కొంతమంది సంవత్సరాల సంవత్సరాలు ప్రేమించుతుంటారు కొంతమంది సంవత్సరం తక్కువ కాలంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి అంత ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందుకు అంత తొందరగా విడిపోతున్నారు మొదట్లో నచ్చిన ఆ వ్యక్తి తర్వాత తర్వాత రాను నచ్చట్లేదు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు తొందరగా విడిపోతున్నారు ఎందుకు అంటారు అసలు ఎక్కడ జరుగుతుంది సమస్య అంటే అప్పుడు అన్ని ప్లస్లు చూశారు ఇప్పుడు ప్రతి మనిషికి మైనస్లు కూడా ఉంటాయి ప్లస్లతో పాటు పెళ్ళి అయ్యాక మైనస్లు కనిపిస్తుంటాయి అంటే ఈ మైనస్లు ఎందుకు కనిపిస్తున్నాయి అని అంటే రెండు కారణాలు నేను చెప్తాను ఒకటి ఎక్స్పెక్టేషన్స్ కొంతమందికి నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కొంతమందికి గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంత గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళకి చాలా తొందరగా గొడవలు వచ్చేస్తాయి నార్మల్గా మినిమం ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎవరికైనా ఉంటాయి ఉన్నప్పుడు అవి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎటువంటివైనా కూడా ఇక్కడ మైనస్లు అనేవి కనిపిస్తూ ఉన్నప్పుడు అది వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు ఎందుకంటే తను ఒకటి అనుకుంటాడు లేకపోతే అమ్మాయి ఒకటి అనుకుంటుంది మరి ఇంకొక వీడియోలో కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా అవి ఇద్దరు ఎక్స్పెక్టేషన్స్ బ్యాలెన్స్ అవ్వటం లేదు రీచ్ అవ్వట్లేదు తర్వాత వాటిని ఇద్దరూ కూడా రిసీవ్ సరిగ్గా చేసుకోవట్లేదు దాన్ని అడ్జస్ట్ చేసుకోవట్లేదు లేదంటే మార్పు చేసుకోవట్లేదు కాబట్టి మైనస్లు చిన్నవి పెద్ద మైనస్లుగా కనిపించడం మొదలవుతాయి ప్రతి ఒక్కటండి ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్కటి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో కలిసి జీవిస్తున్నప్పుడు ఎన్నో కనిపిస్తుంటాయి చేసేవి కనిపిస్తుంటాయి మాట్లాడేవి వినిపిస్తుంటాయి ఇంకొకరితో మనం బిహేవ్ చేసే తీరు కనిపిస్తుంటుంది ప్రతి ఒక్కటి కనిపిస్తుంటుంది వినిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు తన ఎక్స్పెక్టేషన్స్కి ఇవి రీచ్ అవ్వడం లేదు ఈ మైనస్ అనేది పెద్దగా కనిపిస్తుంది ఇదేంటి నేను ఇలా ఊహించుకున్నాను కదా ఇలా జరుగుతుంది ఏంటి అనేవి ఇద్దరికీ అనిపిస్తుంది అనిపించినప్పుడు కొంత గౌరవం తగ్గుతుంది అక్కడ ఖచ్చితంగా తగ్గుతుంది ఇప్పుడు చూడండి మనం ఒక ఒక యాక్ట్రస్ని తీసుకోండి మూవీస్లో బాగా మంచి మేకప్ మీద మంచి పాత్రలో మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చాలా డిగ్నిఫైడ్ పాత్ర అనుకుందాం అది తర్వాత మనకి ఎక్కడైనా బయట కనిపిస్తారు వాళ్ళు చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు సెలబ్రిటీస్ అన్నాక అలాగే ఉంటారు కదా వాళ్ళ హెయిర్ స్టైల్ వేరే ఉంటుంది తర్వాత ఒక సిగరెట్ గాలుస్తూ కనిపించినా మనం ఆశ్చర్యపోవక్కాలి అప్పుడు మన మన యొక్క ఇమేజ్ కానీ మన ఎక్స్పెక్టేషన్ కానీ ఆ మనిషి పట్ల తగ్గుతుందా లేదా గౌరవం తగ్గుతుందా లేదా ఖచ్చితంగా సినిమా చూసినంతవరకు ఆవిడ గురించి మనకేం తెలీదు కనిపించేవే నిజాలు అవి నేను ఇందాక చెప్పాను ప్లస్లు ఆ కనిపించేవే నిజాలుగా మనం అనుకోవటం అనేది ప్లస్లు ఎదురుకొచ్చిన తర్వాత కనిపించేవన్నీ కూడా మనకి మైనస్లుగా కనిపిస్తూ ఉంటాయి నాకు అనుకూలంగా ఉందా లేదా నేను అనుకున్నట్టుగా వంట బాగా చేస్తుందా లేదా నేను అనుకున్నట్టుగా స్వీట్గా మాట్లాడుతుందా లేదా నేను అనుకున్నట్టుగా మా ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటుందా లేదా నా నెబర్స్తో ఉంటుందా లేదా లే ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళతో ఉంటుందా లేదా ఇలా ప్రతి ఒక్కటి గమనించడం అనేది ఈ పరంగా గమనించడం అనేది స్టార్ట్ అవుతుంది పెళ్ళైన తర్వాత అంతకుముందు ఈ ఆలోచనలు ఉండవు పెళ్ళి అయ్యాకే మొదలవుతాయి మొదలైనప్పుడు తను నార్మల్గానే ఉందనుకోండి కానీ ఇతని ఊహలు ఎలా ఉన్నాయనుకోండి అప్పుడు కూడా ఫ్రిక్షన్ వస్తుంది తను ఊహించదు నేను నన్ను ఇష్టపడి చేసుకున్నాడు తన తన ఆలోచనలు అభిప్రాయాలు ఇష్టాలు ఇలా ఉన్నాయని తను లోపలికి దూరి చూడలేదు కదా తను నార్మల్గానే ఉంటూ ఉంటుంది ఇతనికి ఉంటాయి ఉన్నప్పుడు అవి రెండు మ్యాచ్ అవ్వట్లేదు తనకి అప్పుడు నెగిటివిటీ అనేది వస్తుంది అతనికి ఆ వచ్చినప్పుడు అడగడం స్టార్ట్ చేస్తాడు ఏంటి ఇలా నిలదీసి అడుగుతున్నాడు అని కొంచెం చిన్నగా అనుమానం వస్తుంది ఇలా అడుగుతున్నాడు ఏంటి అని ఒక ఫీలింగ్ వస్తుంది తర్వాత కొంచెం గట్టిగా అడగటము కొంచెం చెప్పటము ఒక దాంతోనే అయిపోయి సరి చేసుకుందనుకోండి ఓకే కొంచెం బెటర్ కానీ సరి చేసుకోలేదు అవి అలాగే నడుస్తున్నాయి అనుకోండి అతను మళ్ళీ ఇంకొక మార్గంలో అడగాల్సిన అవసరం అతనికి ఉంటుంది కదా అప్పుడు మళ్ళీ అడుగుతాడు ఇతను నేను పదే పదే అడుగుతున్నాడు నన్ను నన్ను నన్నుగా ఇష్టపడ్డా నన్ను నన్నుగా చూడలేవా నన్ను నన్నుగా రిసీవ్ చేసుకోవట్లేదు నేను ఇలాగే ఉంటాను నన్ను నన్నుగా చూడండి అని అంటుందన్నమాట నిన్ను నిన్నుగానే చూస్తున్నాము కానీ పెళ్ళైన తర్వాత లైఫ్ ఇంకోటి కదా అది అమ్మాయికి అర్థం కాదు దాంతో నేను ఇలాగే ఉంటాను అబ్బాయి నీకు ఇష్టమైతే ఉండాలి లేకపోతే డివోర్స్ ముందు అమ్మాయిలు అనేస్తారు కూడా ఎందుకంటే నన్ను ఇంత కట్టుదిట్టంలో ఉంచి నీకు ఇలాగే కావాలని నన్ను ఉంచాలని అనుకున్నప్పుడు నేనెందుకు ఇంకోదాన్ని చూసుకో అని అనేస్తుంది అనమాట దాంతో అబ్బాయి మనసుకి బాధ కలుగుతుంది సిగ్గేస్తుంది అవమానం వేస్తుంది మనసు కొంచెం విరగటానికి ఛాన్స్ ఉంది ప్రేమ తగ్గడానికి కూడా ఛాన్స్ ఉంది ఇలాంటప్పుడు అతను కూడా చూసి చూసి కొన్నాళ్ళకి విడిపోతే బాగుండని అనిపిస్తుంది అంటే ప్రేమించాం కాబట్టి భరిస్తుందిలే అని అతను అనుకుంటాడు అని ఆమా అనుకుంటుంది అని అనుకోవచ్చు ఎక్కువగా అమ్మాయిలే అనుకుంటారు ఇప్పుడు మీరు అడిగారు ఆ బ్రతి బ్రతిలో ఆడటము ముద్దు చేయటము అని ఒక వీడియోలో ఇప్పుడు అవన్నీ అమ్మాయిలే కదా కోరుకుంటారు ఇప్పుడు అమ్మాయిలకి ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఉన్నప్పుడు అవి రీచ్ అవ్వలేదనుకోండి అంటే అనుకున్నంత రేంజ్లో అవ్వకపోయినా కూడా వాళ్ళు సర్దుకుపోలేరు సర్దుకుపోలేరు ఇంకొకటి ఏంటంటే అబ్బాయిలు కూడా పెళ్ళి అవ్వంగానే గబుక్కుని నువ్వు ట్రెడిషనల్గా ఉండాలి అని అనేస్తారు మా అమ్మ వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని ఈ అమ్మాయి అనుకుంటుంది నేను ఇంతంత వేసుకుని తిరిగితే ఇష్టపడ్డాడు కదా ఇప్పుడేంటి ఇలా ఉండమంటున్నాడని ఆ అమ్మాయికి మైండ్ ఇటు తిరిగి ఆలోచిస్తుంది ఇలా పాజిటివ్గా ఉండాల్సిన మైండ్ ఇలా నెగిటివ్గా అయిపోతుంది అంటే ఎంత ఇది సున్నితమైన అనమాట ఎంత కూర్చోబెట్టి ఎంత ప్రేమగా చెప్పినా ఉద్దేశం అదే ట్రెడిషనల్గా ఉండాలని మా ఇంట్లో కోరుకుంటున్నారు ఇంకొకటి అడుగుతుంది నువ్వు నా నీ కోసం పెళ్లి చేసుకున్నావు వాళ్ళ కోసం పెళ్లి చేసుకున్నావా అని అడుగుతుంది మరి ఆ అబ్బాయి కూడా అలా అడగచ్చు కదా మరి అలా అలా అడిగితే అమ్మాయి సహించదు అడిగాడు అనుకోండి డివోర్స్ డివోర్స్ ఎన్ని కాదేది అనర్హం అని ఏది కూడా అనర్హం కాదు విడాకులకి ప్రతి ఒక్క కారణము అర్హతే విడాకులకి మాములుగా మేడం ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు ఇదే ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఒక బ్యాచిలర్ అండి ఇప్పుడు అబ్బాయి బయట తింటూ ఉంటాడు మెస్ లో తింటూ ఉంటాడు ఎన్నాళ్ళు తింటాడు ఒక రెండు మూడేళ్ళు ఉద్యోగం చేసినంత వరకు తిన్నాడు పెళ్ళైన తర్వాత కూడా వారంలో ఒక మూడు రోజులు బయట తిన్నా మూడు రోజులు ఇంట్లోకి వండుకుని వండుకొని తినాలని ఎవరికనిపించదు చెప్పండి మనిషి అనేవాడికి ఎవరికైనా రోజు అవే తింటే బోరు కొట్టదా చూడండి ఒక నాలుగు రోజులు మీరు హోటల్కి వెళ్ళి ఇడ్లీ దోశ సాంబార్లు అయితే వేరే ఏమైనా తినరండి నాలుగో రోజు ఖచ్చితంగా మీరు ఇంటికి వచ్చి కనీసము అన్నంలో ఇంత పచ్చడి వేసుకుని గబగబా అన్నం తినాలని కోరిక మీకు రాకపోతే నాకు కాల్ చేయండి అంత దరిద్రంగా అంత బోర్గా ఉంటుంది బయట ఫుడ్ అనేది మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకున్న అబ్బాయికి కొంచెం ఉంటాయా ఉండవా ఎక్స్పెక్టేషన్స్ నా భార్య ఏదైనా నేర్చుకుని చేస్తే బాగుండు ఒకవేళ వంట రాకపోతే కదా నాకు వంట రాదు అని అన్నప్పుడు నేర్చుకోవడానికి కూడా ట్రై చేయకపోతే నువ్వు ఎలాగా ఇప్పుడు నీకు రా నీకు లేదా బోర్గా బయట ఫుడ్ తినడానికి నీకు బోర్ ఉండాలిగా దాని బోర్ వచ్చినా సరే భరిస్తుంది ఎందుకు చేయాల్సి వస్తుంది కదా కొంతమంది చేయరండి కంప్లీట్గా భర్త మీద డిపెండ్ అవుతారు ప్రతీది అతనే అన్నీ చేసి రెడీగా పెడితే తాలింపు వేస్తుంది లేకపోతే అది కూడా అతనే వేయాలి లేకపోతే వారంలో నాలుగు రోజులు నువ్వు వంట చేయి మూడు రోజులు నేను వంట చేస్తాను లేకపోతే ఒక పూట నువ్వు చేయి ఒక పూట నేను చేస్తాను అని అన్నప్పుడు కూడా రెండో పూట తను వంట చేయడానికి సిద్ధంగా రాదు లేకపోతే ఈ పూట కూడా స్కిప్ అయితే బాగుండు రేపు చేస్తాలి అని ఇలా ముఖం పెడితే వాడు కరిగిపోతాడు కరిగిపోయినప్పుడు అదే ముద్దు అదే నేర్ తెక్కించుకోవడం అదే ఇది ఇదే ఎక్కడైనా కానీ వంగ తోట దగ్గర వరుస కాదని ఇప్పుడు ఇంత కోటి విద్యలు కోటి కొరకే ఎన్ని ఉద్యోగాలు చేసినా మనం ఎన్ని ఫ్యాషన్స్కి వెళ్ళినా ఎన్ని మనం ప్రదర్శించినా ఇంత ముద్ద కోసం ఆకలి కోసమే కదా నువ్వు ఆకలికి ఆగలవా అలాంటి ఆ ముద్దని మనం నేర్చుకుని వండుకుని తినటం అనేది కరెక్టు నువ్వు దా ఆ విషయానికి నువ్వు సిద్ధంగా లేకపోతే ఆ భర్తనే వాడు ఎందుకు ఎంతవరకు తను అడ్జస్ట్ అయి ఉంటాడు ఇది కూడా ఒక కారణం ఇది ప్రధానంగా ఇక్కడ వస్తుందండి కా ఈ రీజన్ ఇంట్లో ఇద్దరే ఉన్నారనుకోండి వీళ్ళు ఆఫీస్ టైమింగ్స్ కుదరవు ఇల్లు వాకిలు క్లీన్ చేసుకోవాలి నాలుగు రోజులకి ఒకసారి కూడా చీపురు పట్టుకోదు అమ్మాయి పని మనిషిని పెట్టుకుంటే పని మనిషి అడ్డం తీసేయాలి ఎందుకంటే మేము పదింటికి నిద్రలేస్తాం పదింటికి నిద్రలేస్తాము పదకొండింటికి సర్దుకుంటాము పన్నెండింటికి ఆఫీస్కి వెళ్తాం రాత్రి పన్నెండింటికి మేము ఇంటికి వస్తాం దారిలో ఏదోటి తినేసి మాకు పని మనిషి అడ్డం మనిషిని పెట్టుకోము అది పెట్టుకుంటే పాపం దాని టైంకి అది వచ్చి ఊడ్చి చేసి పాపం క్లీన్గా పెట్టి వెళ్తుంది కదా అది కూడా మాకు అడ్డం మేము లే నిద్ర మరి అప్పుడు చూసి 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 భర్తకేమో పెళ్ళెందుకు చేసుకున్నట్టు ఇంతకు ముందులాగానే బయట కలుసుకుని బయట తినేస్తే అయిపోయేది కదా పెళ్ళి ఎందుకు చేసుకున్నాము జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉండాలి కదా ఒక సంతోషం ఉండాలి కదా ఆ మ్యారీడ్ లైఫ్ అనేది లేకుండా ఇలాగే ఉంటే పెళ్ళి అవసరం లేదు అంటే మేడం ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ చెప్పండి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు లవర్స్ కదా పెళ్లి అయ్యాక వాళ్ళు భార్య అవుతారు కానీ చాలా మంది అలా అనుకోకుండా మేము లవర్స్ లానే ఉండాలి అని అనుకోవడమే ఇక్కడ అంటే వాళ్ళు మెంటల్గా దాన్ని తీసుకోకపోవడమే కారణం అంటారు అవును తీసుకోరు ఇంకా అలాగే ఉన్నాం అనుకుంటారు పిల్లలు పుట్టిన అలాగే ఉన్నాం అనుకుంటారు ఇంకా అసలు ఆ అబ్బాయిని ఎవరితో పాప మా ఫ్రెండ్స్ చాలామంది నాకు ఉన్నారులేండి ఫోన్స్ కూడా చేసి అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం పాత ఫ్రెండ్స్ కానీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ అందరు ఫోన్లో గగ్గోలంటే గగ్గోలే మీ ఇంట్లో ఎలాగంటే మా ఇంట్లో ఇలాగా చర్చలు నడుస్తూ ఉంటాయి మాకు ఏంటంటే ఏదన్నా ఒక ఏ విషయం వచ్చినా వెంటనే అబ్బాయి ఇంకా చూడడం అంటే నువ్వు రిసీవ్ చేసుకో లేకపోతే నువ్వు వెళ్ళి చెయ్యి లేకపోతే నువ్వు వెళ్ళి తీసుకురా పెద్దవాళ్ళకి ఆ చూపులు అర్థం అవవా చెప్పండి వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు వీళ్ళకి మైండ్ పోయింది వీళ్ళకి సెన్స్ పనిచేయదు చూపులు కనపడవు చెవులు వినపడవు ముక్కుకి గాలి ఆడదు నోటికి రుచి తెలియదు కాళ్ళు చేతులు ఆడవు వీళ్ళకి ఎంతో ఉండదు పాపం వయసు యాభై యాభై ఐదో ఉంటాయి ఈ వయసుకే వాళ్ళ దృష్టిలో ఇన్ని భావాలు వస్తాయి కాబట్టి మన చూపులు వీళ్ళు అర్థం చేసుకోలేరులే గమనించండి మీరు ఏం చేసినా ముందు అర్థమయ్యేది వాళ్ళకి ఇంకా మీది మీకే అర్థం కాదు అర్థమవుతాయి అర్థం అయ్యి కూడా లవ్ కదా లవ్ మ్యారేజ్ మాకెందుకు మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి మేమేమన్నా ఏమన్నా మీరు బాధపడతారు మేమేమన్నా మా వల్లే మీరు విడిపోయారు అని అంటారు మాకెందుకు అని పాపం పేరెంట్స్ అందరూ కళ్ళుండి గుడ్డి వాళ్ళలాగా చెవులుండి చెవిటి వాళ్ళలాగా నోరుండి మోగవాళ్ళలాగా ఏమి చెప్పలేక చూడలేక వినలేక సైలెంట్గా ఉంటున్నారే తప్ప అన్నీ ఉడిగిపోయేం మూలం ఉండటం లేదు వీళ్ళు అది అర్థం చేసుకోవాలి దానికి అబ్బాయి ఇంక చూస్తారన్నమాట ఏదైనా వెళితే ఏదన్నా అక్కడ పెట్టు లేకపోతే ఏదైనా కానీ వెంటనే అంటే నువ్వు వెళ్ళి చెయ్యి నువ్వు చెయ్యువు నువ్వు లేగవు ఎందుకంటే ఇంకా లవర్ ఫీలింగ్లోనే ఉంటారు రెండోది నువ్వే చెయ్యాలి నువ్వు నా మొగుడువో నా లవర్వో నేను కష్టపడాలి కదా ఇప్పుడు ఎక్కడి నుంచి లేచి అక్కడికి వెళ్తే నువ్వు నన్ను ప్రేమించినందుకు నన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను నీ అయినందుకు ఇవన్నీ నువ్వే చూసుకోవాలి నువ్వే చెయ్యాలి ఆ చూపుకు అర్థం అది లే వెళ్ళు ఇంకా అతను చూసి చూడనట్టు అర్థం చేసుకోనట్టుగా నటిస్తే కనుక నీదే కదా ఇదంతా మరి నువ్వు చూసుకోవా అన్ని నేనే చూసుకోవాలని పబ్లిక్ లో అడిగేస్తుంది అడిగేసిన వాళ్ళని నేను చూశాను ఎక్కువగా అరేంజ్ మ్యారేజ్ లో కుదురుతుంది అన్ని కాదు కొన్ని వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు నువ్వు నా భర్త అయినప్పుడు ప్రతిదీ నేనే చేయాలా వెళ్ళు వాళ్ళు కూడా అలా చూసే వాళ్ళు ఉన్నారు ఇది కొంచెం బెటర్ అనమాట లవ్ మ్యారేజ్ లో మరీ బానిసత్వం అండి ఇప్పుడు ఎవరైనా కామెంట్లు పెడితే పెట్టుకోండి నేను నిరూపిస్తాను లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒక స్లేవ్ లాగా చూస్తున్నారు భర్తని అసలు భర్త అనే దృష్ట్యా లేదు బాయ్ ఫ్రెండే ఇంకా వాడి మనిషి కాదు వాడి స్కిన్ ఏమంటారు స్పర్శ వాడి సంతోషము వాడి మనసులో భావాలు ఇవన్నీ కూడా చంపేసుకొని ఒక లాగా బ్రతుకుతున్నారు అబ్బాయిలందరూ కూడా అబ్బాయిలందరూ అలాగే బ్రతుకుతున్నారు నేను చూపిస్తా కావాలంటే కామెంట్స్ పెట్టుకోండి